ఇప్పుడొద్దంటే? కొన్ని రోజులు పోనీ అంటే? ఏ తన వల్ల ఏమైనా సమస్య అవుతుందని భయపడుతున్నావా? అది కాదమ్మా, ఇప్పుడు తను ఉన్న పరిస్థితి చూస్తుంటే పాపం అనిపిస్తుంది. కొన్ని రోజులు పోనిద్దాం. మరి మిత్రకి ఏం చెప్తావు? తనతో నేను మాట్లాడుకుంటాలే. ఇప్పుడు ఏమంత అవసరం? నేను చూసుకుంటాను, మీరు ఊరికే ఉండండి. ఓకే సరే. డ్రెస్ చాలా బాగుంది, నైస్. అవునా? ఇలా స్టార్ట్ చేయండి రా బాబు. హెయిర్ స్టైల్ మార్చామనుకుంటా కదా, అది కూడా బాగుంది. ఏదో చెప్పాలని వచ్చావు. అలా ఏం లేదే. ఎంపి, మనం మ్యారేజ్ ఒక 1 ఇయర్ తర్వాత చేసుకుందాం. ఏంట్రా? లేదు, ఇప్పుడే పెళ్లి చేసుకుంటే తనకు చాలా హర్టింగ్ గా ఉంటుంది. నీకు ఓకే కదా? నువ్వు చెప్పావు కదా, అలాగే కానిద్దాం. ఇంకా కాఫీ తాగుతూ కూర్చున్నా, తొందరగా తాగి షాప్ కెళ్ళిపోతున్నా. పంచదార, పప్పు, బియ్యం, కుంకుమ, మ్యాంగో, చింతపండు. కుంకుమ పువ్వు, మ్యాంగో, చింతపండు. సంధ్యా, ఏంటి? 1 + 1 = 3? ఏం వాగుతున్నావురా? ఏయ్, ఊరికే డ్రామా చేయొద్దు, నాకన్నీ తెలుసు. ఎలా కనిపెట్టావురా? నేనేదో సర్ప్రైజ్ చేద్దామనుకున్నా. ఏయ్, అన్ని లిస్టులో రాసినావు కదా, కుంకుమ పువ్వు, మ్యాంగో, టీవీలో పిల్లల పార్టీ వీడియో. అరే రే రే రే, ఏనో నెలా మెంటల్. రేపు నా బర్త్డే, ఏదైనా స్వీట్ చేద్దాం అనుకున్నా. వెళ్ళి సర్కిల్ తీసుకురాపో. బర్త్డేనా? అంటే నిజంగా ఏం లేదా? అదంతా ఏం లేదు, వెళ్ళి తీసుకురా. రేయ్, అందరూ తప్పకుండా రావాలి. తప్పకుండా రా. రే, సూపర్ రా, కంగ్రాట్స్. థ్యాంక్స్ రా. పవిక్ కూడా ఇన్విటేషన్ ఇచ్చావారా? పెళ్ళికి తప్పకుండా రండమ్మా. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సరే, వదిలేయరా. జరిగిందో జరిగిపోయింది, ఎందుకని దాని గురించి ఆలోచిస్తున్నావు? వెళ్ళి జరగాల్సింది చూడు. ఏమైంది? నిజంగానా? సరే పదా, మనం బయలుదేరదాం. ఇక్కడే ఉంటే మనం డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. ఇకపై డిస్టర్బ్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? పదా వెళ్దాం. బాయ్ రా. బాయ్ రా. Thank you.
అన్నా ఒక మెరూన్ షర్ట్ ఒక పట్టు పంచ ఉన్ను అన్ని ట్రై చేద్దాం అన్నా ఆ పైన ఉన్న షర్ట్ ఇవ్వండి నేను ఒకే షాప్ లో షాపింగ్ మొత్తం ఫినిష్ చేశాను నువ్వు కూడా ఒకే షాప్ లో ఫినిష్ చేయాలి నేను చూసుకుంటా నువ్వు పద ఎంపి Hey, super గా ఉంది. షాపింగ్ తొందరగానే అవగొట్టేసావు. అదంతే. నచ్చిందా? అందంగా ఉంది. హెయిర్ కట్ ఇంకా ట్రిమింగ్. పెడిక్యూర్, మానిక్యూర్, ఐబ్రోస్, అప్పర్ లిప్, వాక్స్, హెయిర్ కట్, హెయిర్ స్పా, ఫేషియల్ ఇవన్నీ కావాలి. అండ్ మేకప్. ఉండ్రావన్నీ తీయాలి హలో మిమ్మల్ని ఏంటి బోర్డువైపే చూస్తున్నారు ప్రసాద్ మ్యారేజ్ కిందే వెళ్ళండి తను ఎక్కడున్నాడు పైన రెడీ అవుతున్నట్టున్నాడు వెళ్ళి చూడండి
ఇప్పుడన్నా అతన్ని మాట్లాడనివ్వాల్సింది కదమ్మా. కూర్చోండి. ఏ పవి, హే, హాయ్, నైస్, ఎలా ఉన్నా? బాగున్నా. సూపర్ సూపర్. సంధ్య ఎక్కడ ఉంది? ఓ హాయ్. దారిలో తీయండ్రా. కాఫీ ఏమైనా తాగుతారా? కాఫీ? లేదు, నేను కాఫీ టీ ఏం తాగు. వాటర్ అయినా తీసుకోండి కొంచెం. థ్యాంక్ యూ. వెయిట్ చేస్తున్నారా? ఇందాక నుంచి అటే చూస్తున్నారు. లేదు, లోపల కొంచెం ఉక్కపోస్తుంది, అందుకే బయటికొచ్చా. అప్పుడే ప్రపోజలా? హే, ప్రపోజల్ ఏం కాదు, జస్ట్ ఏదో అలా లవస్ట్ రోజు రోజుస్తూ ఊరికే అంటున్నారు. ఎవరినైనా లవ్ చేశారా? ఒకప్పుడు, ఇప్పుడేం లేదు. ఒకవేళ తను తిరిగి మీ లైఫ్లోకి వస్తే ఏం చేస్తారు? ఛాన్సే లేదు, పెళ్ళైపోయింది. అయినా ఇక్కడ లేదు తను, ఆస్ట్రేలియాలో ఉంది. మీరు? చేశాను. తను తిరిగి మీ లైఫ్లోకి వస్తే? పెళ్ళైపోతుంది, ఛాన్సే లేదు. అయితే ఓకే, నాకు కూడా. అయితే ఇది ప్రపోజలే కదా? కైండ్ ఆఫ్. ముందు మాట్లాడి అర్థం చేసుకొని బాగా తెలుసుకొని అప్పుడు దీని గురించి ఆలోచిద్దామా? ఓకే, లోపలికి వెళ్దామా? స్టార్ట్ అయినట్టుంది. సరే. అక్కడ అందరు తిన్నారో లేదో అడుగు. సరే. హే, నీ ఎక్స్ వచ్చిందనుకుంటా? ఏంటి స్టైల్ కొడుతున్నావు? ఇప్పుడు తనని పెళ్లి చేసుకుంటావా ఏంటి? నాకు ఓకేనే, శారీలోనే వచ్చింది. ఓ పని చెయ్యి, ఆ పూలదండేసి తనకి ఇచ్చేసేయ్. థ్యాంక్స్, కంగ్రాచులేషన్స్.
ఎన్పి అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగుదాం. అందరు వచ్చినట్టేగా. మీ పేరేంటి? యువరాజ్.